తాండూరుకు స్వాగతం. రేపు తాండూరు బంద్ ప్రజల శ్రేయస్సు కోసం ఒక్కరోజు బంద్కు మద్దతు తెలపండి. తాండూరు డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు. తాండూరు ముందస్తు ప్రజల భవిష్యత్తు కోసం ఒకరోజు స్వచ్ఛందంగా తాండూరు పట్టణ బంద్కు మద్దతు ఇవ్వాలని తాండూరు డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పలు పట్టణంలోని సంస్థల ప్రతినిధులు గంజ్ అసోసియేషన్ హాల్లో తాండూరు రోడ్ల దుమ్ము ధూళి నియంత్రణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తాండూరు భవిష్యత్ తరాలకు గాని ప్రస్తుతం తాండూరు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న దుమ్ము ధూళి రోడ్ల అభివృద్ధి కోసం నిరసనగా తాండూరు బంద్కు పిలుపునిచ్చారు. ఇందుకుగాను శనివారం ఒక్కరోజు తాండూరు పట్టణం బంద్ పాటించి ప్రభుత్వానికి తన నిరసనను తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కిరాణా మర్చెంట్ స్కూల్ వ్యాపారస్తులు తదితర యాజమాన్య నిర్వాహకులు ఒకరోజు బంద్ పాటించి నిరసన తెలియజేయాలని అన్నారు. రేపు తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పాడైన రోడ్లు మరియు దుమ్ము సమస్యల పరిష్కారానికై రేపు అంబేద్కర్ చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా తాండూరు కోసం స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు బంద్ చేసి తాండూరు ప్రజల ఆరోగ్యం కోసం ఒక్కరోజు సమయం ఇచ్చి స్వచ్ఛందంగా బంద్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మేము తాండూరు ప్రజలుగా తాండూరు డెవలప్మెంట్ ఫోరంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, తాండూరు టౌన్లో కావచ్చు, తాండూరు చుట్టుపక్కల గ్రామాలలో కావచ్చు, మనమందరం కూడా పాడైపోయిన రోడ్లతోని తర్వాత దుమ్ముతోని తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. రోజు రోజుకు ఈ సమస్యలు ఎక్కువైతున్నాయి కానీ తక్కువైతలేవు కాబట్టి ఇప్పటికైనా మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక నాయకత్వం కానీ పట్టించుకుంటలేదు కాబట్టి మనం తాండూరు ప్రజలుగా మన ఆరోగ్యాలు కాపాడడం కోసం మనము ఒకరోజు మన తాండూరుకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మేము తాండూరు డెవలప్మెంట్ ఫోరంగా తాండూరుకు సంబంధించినటువంటి వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రేపు మనం చేసే నిరాహార దీక్షలు ఏవైతే ఉన్నాయో 4వ తారీఖు అంబేద్కర్ చౌక్ దగ్గర 10 గంటలకు నిరాహార దీక్షను మనం చేపడదాం అనుకున్నాం. దానికి సంబంధించి మనం నిన్న తాండూరు సీఐ గారికి రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అక్కడ నుంచి మనకు స్పందన రాలేదు. కాబట్టి మనం ఏంటంటే రేపు చేయబోయే రిలే నిరాహార దీక్షలు ఏవైతున్నాయో అవి ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. అవి కేవలం తాండూరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మరియు తాండూరు యొక్క అభివృద్ధి కోసం మాత్రమే మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపటి రిలే నిరాహార దీక్షలకు తాండూరు చెందిన వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అందరూ కూడా వారు వారి యొక్క మద్దతు తెలిపి స్వచ్ఛందంగా మీరు ముందరికి వచ్చి మనము బలవంతంగా పనిచేయమని అంటలేము. స్వచ్ఛందంగా మన తాండూరు కోసం, మన తాండూరు యొక్క మన తాండూరు ప్రజల యొక్క ఆరోగ్యం కోసం, మన భవిష్యత్ తరాల కోసం మనం తాండూరుని రేపు స్వచ్ఛందంగా బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. స్వచ్ఛందంగా బంద్ చేసి రేపు జరగబోయే రిలే నిరాహార దీక్షకు మీరు మద్దతు తెలిపితే మనం ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం ముందు మనం పెట్టినట్టయితుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు అందరూ కూడా మద్దతు తెలుపవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. జై శ్రీమన్నారాయణ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటటువంటి నిస్వార్థ సేవ లోపల తాండూరు సమాజం కొరకు ఈ చిన్న అడుగు వేయడం జరుగుతున్నది. తాండూరులో ప్రతిరోజు దుమ్ముతో పడుతున్నటువంటి అవస్థలు, రోడ్డు గుంతలతోనే పడుతున్నటువంటి అవస్థలు, నిన్న మొన్నటి నుంచి అయితే నీళ్ల కలుషంతో కూడా కొంతమంది ప్రాణాలతోని చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితులు, హాస్పిటల్ లోపల చేరుకొని ఇలా వారి ప్రాణాలను కింద మీద అయ్యేటటువంటి సిచ్యువేషన్ లోపల తాండూరు డెవలప్మెంట్ ఫోరం అంటే తాండూరు సమాజం బాగుపడాలనే ఉద్దేశంతో రేపు రిలే నిరాహార దీక్షలు చేయడానికి పూనుకున్నాం. మేమందరం కలిసి ఖచ్చితంగా తాండూరు ప్రజలతో కోరుకునేది ఒకటే, దీనికి అందరూ నిస్వార్థంగా స్వచ్ఛందంగా వాళ్ళు సమయం ఇచ్చి దీన్ని విజయపదంలో నడిపించాలి. అధికారులు కానీ దీనికి సంబంధించినటువంటి ఎవరైనా కానీ కూడా మేలు కొనుక్కోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. వెనకటికి పూర్వానికి రోటీ కపడా మకాన్ అనేటటువంటి ఒక నినాదం ఉండే, కానీ ఈరోజు స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన రోడ్లు ఉంటేనే దానికి అర్థం ఉందనని మేము నమ్ముతున్నాము. పూర్వము స్వాతంత్రం అప్పుడు సుభాష్ చంద్రగారు తుమ్ ఖూన్ దేవమై తుమ్కు ఆజాదీ దేదు అన్నాడు. కానీ ఈ తాండూరు డెవలప్ ఫోరం ఏమంటున్నారంటే తాండూరు ప్రజలకు రేపు ఒక్కరోజు సమయం ఇస్తే జీవితాంతం మనం అందరం బాగుంటాం అనేటటువంటి ఆశ నేను మీ అందరి ముందు పెడుతున్నాను. ఖచ్చితంగా తాండూరు జనమందరూ కలిసి ముందుకొచ్చి మాకు విజయపదములు నడిపేయాలని కోరుతున్నాను. ఇంకొకటి, ఏ పార్టీకి కూడా ఇది వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ నాయకుడికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఎవరు బాధ్యతలను వారు విస్మరించకుండా పని చేస్తే మనం అందరం సుఖ సంతోషాలతో ఉంటామని కోరుకుంటున్నాను. తాండూరు డెవలప్మెంట్ ఫోరం తరఫే మై సేవిక మాలత నమస్కార్ అస్సలాం అలైకుమ్. తాండూరు కే హాలత్ తో పూరే తాండూరు కే పబ్లిక్ కు మాలూమ్ హై, రోజు పేపర్ మే దేఖ రహే కి యహాన్ పే కోయి రోడ్ పే జానా ముష్కిల్ హై, బాహర్ నిక్లే తో ఘర్ కు జిందా రహే జిందా ఆనా భీ ముష్కిల్. కి యే హాలత్ మే తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఏక్ డిసిజన్ లీ హై కి తాండూరు కల్ బంద్ కాల్ కరేగి.
मैं खास तौर पर बिजनेस ऑर्गेनाइजेशंस है, एजुकेशन इंस्टीट्यूशंस है और दूसरे जो सोशल ऑर्गेनाइजेशंस है, मैं सबसे रिक्वेस्ट कर रहा हूँ कि कल का बंद करके आप हमारे को सपोर्ट कीजिए। आप एक दिन टाइम दीजिए आपके हेल्थ के लिए, आपके अच्छे पानी के लिए, आपके अच्छे रोड के लिए। हम जो है पूरी जो कोशिश करना है हम करेंगे और दिलाएंगे। मैं इस मौके पे ये हमारा जो ऑर्गेनाइजेशन है, हम जो तेलंगाना तांडू डेवलपमेंट फोरम जो बनाए हैं, ये किसी पॉलिटिकल पार्टी के अगेंस्ट में नहीं है, किसी के फेवर में नहीं है। हम चाह रहे हैं कि हमारा राइट जो है वो हमारा राइट दे रहे। हमारा राइट क्या है? एक अच्छा पानी होना, हेल्थ अच्छा हॉस्पिटल होना, अच्छे पोल्यूशन फ्री टाउन होना और अच्छा पानी होना। अभी तो कल जो है सो पानी की तरफ से कई लोग बीमार हो गए, हॉस्पिटल में एडमिट हो गए, उसमें से कुछ लोग एक दो आदमी मर गए बल्कि भी सुन गए। तो आप सोचिए कि ये हालत है। आज तांडूर में जो है सो हम 100 करोड़ रुपये हर महीना 100 करोड़ रुपये हमारे को टैक्स के जरिए से हमारे गवर्नमेंट को दे रहे हैं, तांडूर के लोग दे रहे हैं। सीमेंट फैक्ट्रीज है, सुधा इंडस्ट्रीज है, कई इंडस्ट्रीज यहाँ पे है। 100 करोड़ रुपये से अगर हमारे को 10 करोड़ रुपये अगर हमारे तांडूर को लगाए डेवलप, तो आज हमारा जैसा एक एमएलए साहब बोले थे सिंगापुर बनाएंगे बोल के, वो खुद हमारे पैसों से सिंगापुर बना सकते हैं। तो मैं इस मौके पर फिर एक बार पूरे तांडूर के खासतौर पर छोटे डब्बे है, ठेला बंडी है और दूसरे जो टिफिन सेंटर्स है, वो लोगों को थोड़ा नुकसान होता, आप लोग नुकसान को बर्दाश्त कीजिए। एक दिन का नुकसान आपके लिए पूरी लाइफ के लिए, हेल्थ के लिए आपको काम करेगा। तो एक दिन आप हमारे को दीजिए, हम आपको हर पूरे हर हर वक्त हम आपके साथ है। मैं इस मौके पे एमएलए साहब से, एमएलए साहब से, एमपी साहब से, चेयरमैन साहब से, हम ये किसी के खिलाफ नहीं है। आपको अगर कुछ मुश्किल है तो आप बोलिए, हम आपके साथ चलने को तैयार है। जहाँ चल के चीफ मिनिस्टर के पास जाएंगे हम चलने को तैयार है। हम पूरे तांडू के डेवलपमेंट फोरम जो बनाए हम पूरे मिलके, बल्कि तांडू के पूरे लोग मिलके हम आपको चलने के लिए तैयार है। लेकिन आप हमारे को बताइए कि हमारा डेवलपमेंट कब शुरू होगा, आप ये भी नहीं बता रहे, खाली साइलेंट है, सब लोग साइलेंट है, हमारे डिमांड्स को भी कोई पूछ के नहीं देख रहे। तो ऐसा तो नहीं होगा, क्योंकि हम जब इतना टैक्स भर रहे तो उसका हमारे को रिटर्न भी आना चाहिए ना तांडू टाउन को। हम कोई पर्सनली किसी को कुछ नहीं पूछ रहे हैं, किसी को जॉब्स नहीं पूछ रहे हैं, ऐसे वाले हम बोल रहे हैं तांडू में एक अच्छी रोड आना, ये सारी चीज़ें हैं। तो मैं इस मौके पर చేయండి, షేర్ చేయండి, ఇస్లాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.